శ్రీమాత్రే నమః మహామంత్రదేవత. కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కల్పవల్లి, కరుణాల తల్లి ఈ శ్యామలాంబ అమ్మవారు. ఈ ఆలయానికి వచ్చి కష్టంలో ఉన్నాను తల్లి, నన్ను రక్షించమ్మా అని కోరుకుంటే బయటపడేసే బంగారు తల్లి శ్యామల అమ్మవారు. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకునే ముందు అమ్మవారికి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శ్యామలాంబ అమ్మవారి ఆలయం కృష్ణా జిల్లా కైకలూరులో ఉంది. 300 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏదైతే శ్యామలాంబ అమ్మవారి ఆలయం ఉందో ఆ ప్రాంగణంలో రామలింగేశ్వర స్వామి ఆలయము, ఒక గ్రామ చావిడి ఉండేవి. ఈ చావిడిలోనే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ చర్చలు అవి చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు కొంతమంది వేద బ్రాహ్మణులు అక్కడ గోష్టి చేస్తున్నారనమాట. అక్కడ గోష్టి జరుగుతుండగా కనకయ్య అని ఒక పేరుగాంచిన తంత్రవేత్త, అతను కూడా ఆ గోష్టిలో వారితో పాటు సమానంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే అలా వేద బ్రాహ్మణుల గోష్టి జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడకూడదనమాట. అందుకు కలత చెందిన ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, నువ్వు ఇలా చర్చా గోష్ఠిలో మాట్లాడకూడదు, తప్పు మాట్లాడడం కంటే నువ్వు వెళ్ళి నాలుగు తెగ్గోసుకో అని చెప్పి వాళ్ళు అంటారనమాట. ఈ తంత్రవేత్తకి చాలా కోపం వస్తుంది. కాస్త పౌరుషవంతుడైన కనక ఏం చేస్తారు అంటే నాలికను తెగ్గోసుకుని అక్కడ భావనమ్మ చెరువు అని ఉంది, అందులో పడేస్తారు. ఆ చెరువు ఇప్పుడు మంచినీటి చెరువుగా ఉంది. సరే, ఈ నాలికను తెగ్గోసుకున్న తర్వాత ఆ బాధని భరించలేకపోతాడు. భరించలేక రామలింగేశ్వర స్వామి ఆలయంలో హఠపీఠం వేసుకుని కూర్చుని మంత్రాన్ని జపించడం ప్రారంభిస్తారు. దాంతో ఆ గ్రామంలో అనేక బీభత్సాలు జరిగిపోతాయన్నమాట. ఎంతమంది ఉపాసకులు వచ్చి ప్రయత్నించినా ఫలితం ఉండదు. కనకయ్యను తేజోపుంజం నుంచి మరల్చలేకపోతారు. కొంతకాలానికి అక్కడికి ఒక ఉపాసకుడి యొక్క శిష్యుడు వస్తాడు. వచ్చి విషయమంతా తెలుసుకుని కొబ్బరికాయతో కనకయ్య నెత్తి మీద కొడతారనమాట. కొట్టిన వెంటనే కనకయ్యకి స్పృహ పోతుంది. ఎప్పుడైతే ఈ స్పృహ పోయిందో తేజోపుంజం కూడా మాయమైపోతుంది. ఆ ఉపాసకుడు ఏం చేస్తాడు అంటే అత్యంత శక్తివంతమైన శ్యామల అమ్మవారి మంత్రాన్ని పఠించి కనకయ్య దీక్షను భంగపరుస్తాడు. అలా భంగపరచగానే ఆ కనకయ్య మరణిస్తాడు. అప్పుడు అతని దేహాన్ని తీసుకెళ్ళి ఖననం చేస్తారనమాట. ఒక దిబ్బపై ఖననం చేస్తారు. ఒకరోజు ఒక పశువుల కాపరి పశువులను మేపుకోవడానికి అక్కడికి వచ్చి కాసేపు పడుకుంటాడనమాట. ఆ సమాధిలో నుంచి మాటలు వినపడతాయి. నువ్వు ఈ దిబ్బ మీద ఉన్న మట్టిని తొలగించేసి మేకులు, నిమ్మకాయ చెక్కలు, వెంట్రుకలు అవన్నీ ఏరేసావనుకో, నీకు నిధులు దొరుకుతాయి అనే మాటలు వినిపిస్తాయి. వెంటనే నిధికి ఆశపడిన కాపరి ఏం చేస్తాడు అంటే ఆ మాటలు వచ్చిన విధంగానే ఆచరిస్తాడు. వెంటనే ఉపాసకుడు కనకయ్యపై ఏదైతే ప్రయోగించాడో ఆ మంత్రం పోతుంది. దిగ్బంధనం విడిపోయి కనకయ్య, శ్యామలాంబలు ఇద్దరూ ప్రతి వారికి పూనకం రూపంలో ఒంటి మీదకి వస్తుండడం, కావలసింది కోరుకోవటం, ప్రజల్ని బాధ పెట్టడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. దాంతో వీళ్ళ ఇద్దరి ముందు ఆ ఊరి ప్రజలు ఆగలేకపోతారు. దాంతో ఒకరోజు ఈ గ్రామంలో వాళ్ళందరూ అడుగుతారు, మీరు శాంతించండి, మీకు ఏదైనా కోరుకుంటే చెప్పండి, దాని ప్రకారమే మేము చేస్తాము అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శాంతించి వాళ్ళకి గుళ్ళు కట్టాలని, ధూపదీప నైవేద్యాలు అవి రోజు సమర్పిస్తూ ఉంటే మేము శాంతంగానే ఉంటామని చెప్పి కోరతారనమాట. వెంటనే ఆ ఊర్లో ప్రజలు ఏం చేస్తారంటే రామలింగేశ్వరుడి ఆలయం పక్కనే కనకయ్య ఇదివరకు హఠపీఠం వేసుకుని కూర్చున్నాడు కదా, అతనికేమో తూర్పు ముఖంగాను, శ్యామలాదేవికేమో దక్షిణ ముఖంగాను ఆలయాలు నిర్మించి ఉత్సవాలు జరిపారు. అమ్మవారు మహా ఉగ్రరూపిణి, ఎంత నైవేద్యం పెట్టినా సరిపోయేది కాదు. దానితో దైవజ్ఞులు చర్చించి 16 కళలున్న అమ్మవారిని 14 కళలకి తగ్గిస్తారు. అప్పటి నుంచి ప్రజలు సుఖంగా జీవించేవారని అప్పట్లో చాలామంది అంటుండేవారు. ఇది తెలుసుకున్న వెంటనే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. కనకదుర్గ అమ్మవారు కూడా ఆలయంలో చాలా ఉగ్రరూపిణిగా ఉండేవారు. ఎవరైనా సరే అమ్మవారి ముందుకు వస్తే వారు ప్రాణాలు కోల్పోతూ ఉండేవారన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న శంకరాచార్యుల వారు ఏం చేస్తారు అంటే, అమ్మవారు బ్రహ్మచారిణి అవటం వల్ల ఎంత తీక్షణమూర్తిగా ఉన్నారని, అమ్మవారి దృష్టిని తగ్గించడానికి శాంతి యంత్రాన్ని చెక్కించి అమ్మవారికి వామపార్శ్వమున ప్రతిష్ఠిస్తారు. దీనినే శ్రీచక్రమని, మేరుచక్రమని చెప్పి పిలుస్తూ ఉంటారు. అప్పటి నుంచి భక్తులు అమ్మవారిని చూస్తున్నప్పుడు అమ్మవారు మందస్మిత వదనారవిందయే కనపడుతూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత బ్రహ్మ ప్రతిష్ఠించిన మల్లేశ్వరుణ్ణి కూడా అక్కడ తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవమూర్తులు అవి తీసుకొచ్చి అప్పుడు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు. మనం తర్వాత ఈ విషయాలన్నీ
తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో ఒక అద్భుతం కూడా జరిగింది. పాపయారాధ్యుల వారని మనం దాదాపుగా ఒక సంవత్సరం క్రితం చేసుకున్నాం వీడియో. ఆ పాపయారాధ్యుల వారు ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారన్నమాట. అమ్మవారిని దర్శించుకోకుండా కనీసం నీళ్లు కూడా తాగేవారు కాదు. అయితే ఒకరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం ఆలస్యం అవుతుందన్నమాట. అప్పుడు అర్చకులు ఏం చేస్తారు అంటే ఆలయం తలుపులు వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే పాపయారాధ్యుల వారు అక్కడ అమ్మవారిని స్తుతిస్తూ కొన్ని పద్యాలు చదువుతారు. వెంటనే అమ్మవారి ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. అది అప్పట్లో చాలా సంచలనం సృష్టించిందన్నమాట. ఈ విషయాన్ని రాజా వెంకటాది నాయుడు గారు, ఆయనతో పాటు ఉన్న ఒక బ్రిటిష్ ఉద్యోగి, అలాగే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశారు. మళ్ళీ ఆయన్ని పరీక్షించడం కోసం మళ్ళీ తలుపులు మూయిస్తారు, మళ్ళీ తెరుచుకుంటాయి. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలన్నమాట. అవి తెలుసుకుందాం. అలాగే శ్రీపతి పండితయ్య గారు అని 11వ శతాబ్దంలో రాజా అనంగపాలుడు కాలంలో అన్నమాట, ఆయన నిప్పుని పట్టు వస్త్రంలో కట్టి చెట్టుకు కడతారనమాట. ఆ అద్భుతమైన సంఘటనని మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే దుర్గాక్షేత్ర మహత్యం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే దీవి నరసింహాచార్యుల వారు రాశారు, చాలా అద్భుతం అన్నమాట. అది చదువుతున్నంతసేపు మీరు ఒక్క అక్షరాన్ని కూడా మిస్ చేయకుండా చదువుతారు. అంత అద్భుతమైన పుస్తకం. దానితో పాటుగా మీరు పాపయారాధ్యుల వారి రచనలు కూడా చదవండి. ఎన్నో తెలియని విషయాలు అందులో నుంచి మనకి తెలుస్తాయి. సరే, 1967లో శ్యామలాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన మహాస్వామి వారు అమ్మవారిని మహామంత్రదేవతగా గుర్తిస్తారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంప్రదించి నైవేద్యాన్ని పెంచే ఏర్పాటు చేయడంతో పాటు అదే సంవత్సరం విజయదశమికి ముందు రోజు నుంచి అమ్మవారికి యజ్ఞ యాగాదులు చేస్తూ హోమాలను నిర్వహించి అమ్మవారి యొక్క శక్తిని మళ్ళీ 16 కళలకి పెంచుతారు. పెంచి అమ్మవారి యొక్క శక్తిని పునఃప్రతిష్ట చేస్తారు. దానితో అమ్మవారికి సంపూర్ణ వైభవం తిరిగి వస్తుంది. ఒకే ఆలయ ప్రాంగణంలో రామేశ్వర, రామలింగేశ్వర, కనకలింగేశ్వరులుగా ఆరాధించబడే 3 శివాలయాలు ఉండడం ఒక వింత. చాలా అద్భుతమైన ఆలయం అమ్మవారు కల్పవల్లి. దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకోవటానికి అలా వస్తూనే ఉంటారు. ఎందుకంటే కష్టాల నుంచి బయటపడేసే కల్పవల్లి అమ్మ కాబట్టి అమ్మని దర్శించుకోవటం కోసం పిల్లలు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి అద్భుతమైన అమ్మవారి ఆలయాన్ని మనం కూడా దర్శించుకోవటానికి వెళ్దాం. ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే గుడివాడ నుంచి భీమవరం వెళ్లే దారిలో కైకలూరు ఉంది. కాబట్టి బస్సులో ఎవరైనా సరే వెళ్తే మీకు చాలా తొందరగా ఈ ఆలయాన్ని దర్శించుకునే వీలు కలుగుతుంది. కైకలూరులో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఒకవేళ రైలు మీద వెళ్లే మాట అయితే పాసింజర్ రైలు ఎక్కితే గనక మీకు కైకలూరులో ఆగుతుంది. అప్పుడు కైకలూరులో దిగి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు.